కొంతకాలం క్రితం హీరో నాగార్జున గారు ఒక సినిమా షూటింగ్ కి కొత్తగా ప్రారంభమైంది. ఆ సినిమా షూటింగ్ వెళ్ళే ముందు దర్శకులు చెప్పారట, మీరు షూటింగ్ వచ్చే ముందు మీ బ్రెయిన్ ఇంటి దగ్గరే పెట్టి రండి అని. ఆయన తమాషాకి చెప్పారని అనుకున్నా కూడా అందులో ఒక అర్థం ఉంది. ఏమిటంటే, నాగార్జున గారు షూటింగ్కి వచ్చినప్పుడు కొన్ని సీన్లు ఇవెందుకు ఇలా తీస్తున్నారు, అన్యాచురల్గా ఉంటుంది, అది ఇది అని అంటారని ఆ డైరెక్టర్ గారు ముందే చెప్పారన్నమాట. ఈ బ్రెయిన్ ఇంట్లో పెట్టేస్తే ఇక్కడికి వచ్చినప్పుడు అలాంటి క్వశ్చన్లు అడగడానికి ఉండదు, కాబట్టి ఎలా చెబితే అలా చేస్తే అది మనం ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా తీస్తున్నాం కానీ లాజిక్స్ అవన్నీ అందులో ఉండవు, కాబట్టి మీరు చెప్పినట్టుగా యాక్ట్ చేస్తే సినిమా సక్సెస్ అవుతుంది అన్న ధోరణిలో ఆయన చెప్పారని విడమరిచి చెప్పారు నాగార్జున గారు. బ్రెయిన్ ఇంట్లో పెట్టేస్తే మరి ఆడియన్స్ కూడా బ్రెయిన్ ఇంట్లో పెట్టేసి థియేటర్లకు వస్తారా అంటే లేదు. కానీ అలాగా బ్రెయిన్ ఇంట్లో పెట్టి వచ్చిన ఆడియన్స్ హిట్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. మనం సినిమా ఆరంభమైన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం. నేను కేఎస్ఆర్ దాస్ గారి సినిమాలు చూసినప్పుడల్లా నాకు చాలా విచిత్రంగా ఉంటాయి కొన్ని సీన్లు. అవి ఆయన కనిపించినప్పుడల్లా అడుగుతూ ఉంటాను, సార్ మీరు పలానా సినిమాలో రైల్వే గేట్ నుంచి హీరో మోటార్ బైక్తో అవతలకి జంప్ చేసినట్టు చూపిస్తారు, అది ఎలా సాధ్యం అని అడుగుతానన్నమాట. అడిగితే ఆయన నవ్వుతారు, నాకు తెలుసు మీరు ఎందుకు అడుగుతారు, నాకు కోపం వస్తుందని కదా మీ ఉద్దేశం, లేదు మీలాంటి ఆడియన్స్ కోసం కాదు అలాంటి సీన్లు తీసేది, ఫ్రంట్ బెంచర్స్ అలాంటి సీన్లు తీసినప్పుడు ఏలేలు వేస్తారు, అలాంటి ప్రేక్షకులే నాకు కావాలి, వాళ్ళే నా సినిమాలు సక్సెస్ చేస్తారు, కాబట్టి అక్కడ నేను లాజిక్ ఆలోచించను, నాకేమీ మీరు అవార్డులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నాకు ప్రేక్షకులు అవార్డులు ఇస్తారని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఆయన అలాంటి సినిమాలు 100కు పైగా తీసి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అని అనిపించుకున్నారు. ఇలా ఈ డైరెక్టర్లు అంటే మనం వాళ్ళని తప్పు పట్టడం అని కాదు, నిజానికి వాస్తవిక చిత్రాలు తీయడం అనేది చాలా కష్టం. ఇలాంటి ఎస్కేపిస్ట్ సినిమాలు తీయడానికి చాలా ఈజీ అని చెప్పాలి, ఎందుకంటే స్కై ఈజ్ ది లిమిట్, మీ ఇమాజినేషన్ ఎంతవరకు వెళితే అంతవరకు వెళ్ళొచ్చు. ఒక జేమ్స్ బాండ్ సినిమాలో హీరో ఏం చేస్తాడంటే గాల్లోకి ఎగురుతున్న విమానంలోకి ఇతను గాల్లోకి వెళ్ళి దూకి దాన్ని లోపలికి వెళ్ళి ఆ విమానాన్ని మళ్ళీ పైలట్ లాగా దాన్ని సరిగ్గా మళ్లించి దారికి తీసుకొచ్చి ఏరోడ్రోమ్లోకి తీసుకొస్తాడు. అలా చూపించిన తర్వాత దాస్ గారు రైల్వే గేట్లోంచి బైక్ దూకించడమే బెటరు దీనికంటే అని చెప్పి అనిపించింది. ఎందుకు చెప్తున్నానంటే ఇది మనకి మనం చూడడానికి ఇలాంటి సీన్లు రెడిక్యులస్గా అనిపించినా కూడా అలాంటి వాటిని కూడా లైక్ చేసే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు మన దేశంలో. అందుకనే అలాంటి సినిమాలు అప్పుడు తయారవుతున్నాయి, ఇప్పుడు తయారవుతున్నాయి. ఈ మధ్య అలాంటి సినిమాలు చూసినప్పుడు ముఖ్యంగా లెజెండ్ అనే సినిమా చూసినప్పుడు బోయపాటి శీను గారు, దానికైతే ఆయన బెస్ట్ డైరెక్టర్ అవార్డు కూడా వచ్చింది. ఓహో ఇలాంటి సినిమాలు కూడా బెస్ట్ డైరెక్షన్ అవార్డులు మనం సంపాదించవచ్చు అని చెప్పి అనిపించింది. ఎందుకంటే ఆయన కూడా అలాగే అంటారన్నమాట, ఎస్కేపిస్ట్ సినిమాలు అంటే నా సినిమాల్లో హీరోయిజం చూసి ప్రేక్షకులు హీరోలు వేస్తారు, అలాగా స్టైలైజ్డ్ హీరోయిజం నేను చూపిస్తాను అందుకనే నా సినిమాలు హిట్ అవుతాయి అన్నట్టుగా చెబుతూ ఉంటారు. అలాగే ఆయన నేను రీమేక్స్ నాకు ఇష్టం ఉండదు, స్ట్రైట్ సినిమాలే తీస్తాను అని చెప్పి ఆయన 2015లో భద్రా సినిమాతో స్టార్ట్ చేశారు కెరీర్. వరుసగా విజయవంతమైన సినిమాలు తీశారు. పోనీ ఆ ఫార్ములా ఎప్పుడు సక్సెస్ అవుతుందా అంటే అది గ్యారంటీగా చెప్పలేం, ఎందుకంటే ఆయన తాజా సినిమాలు రెండు విజయవంతం కాలేదు. ఉదాహరణకి జయ జానకి రామ, రెండోది వినయ విధేయ రామ. ఉదాహరణకి తాజా సినిమాలు ఆయన రెండు అపజయం పాలయ్యాయి, ఒకటి జయ జానకి నాయక, వినయ విధేయ రామ. ఒక దాంట్లో హీరో అప్కమింగ్, రెండో దాంట్లో పెద్ద హీరో. అయినా కూడా ఆ ఫార్ములా అక్కడ వర్కౌట్ కాలేదు. ఎందుకనంటే మనం చెప్పలేం, బ్రెయిన్ ఎప్పుడు ఇంటి దగ్గర వదిలేసి వచ్చిన ప్రేక్షకులు అలాగే ఉంటారని చెప్పలేము, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా సినిమాలు మారిపోతున్నాయి, ధోరణులు మారిపోతున్నాయి, ప్రేక్షకులు ఇప్పుడు అన్ని రకాల సినిమాలు చూడడానికి అవకాశాలు వస్తున్నాయి. అందుకని వాళ్ళు ఎస్కేపిస్ట్ సినిమాలైనా ఇంటెలిజెంట్గా స్క్రిప్ట్ ఉండి తెలివితేటలతో బాగా తీస్తే ఆ సినిమాలని లైక్ చేస్తున్నారు. మునుపటిలాగా బ్రెయిన్ ఇంటి దగ్గర పెట్టేసి వచ్చేలాగా సినిమాలు తీస్తే మాత్రం తిప్పి కొడుతున్నారు. ఈ ట్రెండ్ అనేది ఒక విధంగా మంచిది, కానీ ఫార్ములా డైరెక్టర్స్కి అది పెద్ద మైనస్ పాయింట్లా ఉంటుంది. ఎందుకంటే ఫార్ములా డైరెక్టర్లు అప్డేట్ కాకపోతే ఈ స్పీడ్ను అందుకోవడం కష్టం. ఇప్పుడు తమిళంలోనూ మలయాళంలోనూ చూస్తే ఎంతోమంది కొత్త దర్శకులు వస్తున్నారు, వాళ్ళు ఎస్కేపిస్ట్ సినిమాలు, యాక్షన్ ఫిలిమ్స్, ఫార్ములా సినిమాలు తీస్తున్నారు, కానీ స్క్రిప్ట్ చాలా ఇంటెలిజెంట్గా ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు అలా కార్లు బైక్లు ధ్వంసం చేసేలాగా చూపించడం కంటే ఆ తెలివితేటలన్నీ స్క్రిప్ట్లో చూపించి ఇంటెలిజెంట్గా హీరో ప్రవర్తిస్తున్నట్టు చూపిస్తే జనం మెచ్చుకుంటారు,
అప్పుడు సినిమాలు చాలా బాగా తెలివితేటలతో తీశాడరా అని చూస్తారు. అంతేకాని వృధాగా డబ్బు నిర్మాతకు వేస్ట్ చేయడం అనేది మంచిది కాదు అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. తెలివితేటలతో తీస్తున్నారు. ఆ ఇంటెలిజెంట్ సినిమాలు చూసి మన వాళ్ళు కూడా ఓహో చాలా బాగున్నాయని రీమేక్స్ కోసం పోటీ పడుతున్నారు. మరి మన రైటర్స్ అలా ఆలోచించలేరా, మన దర్శకులు అలాగా ఇంటెలిజెంట్గా ప్లాన్ చేయలేరా అంటే చేయగలరు. కానీ ఇంతవరకు మనం ఈ ఫార్ములాలో వెళ్తున్నాం కాబట్టి ఇదే కరెక్ట్ అని అనుకుంటున్నారు. అప్డేట్ కావటం లేదు. అలా అయినప్పుడు చక్కని సినిమాలు మన వాళ్ళు కూడా తీయగలరు. అప్పుడు ఇలా రీమేక్స్ కోసం మిగతా భాషల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మంచి మంచి సినిమాలు మన వాళ్ళు తీస్తారు. మన హీరోలు కూడా చాలా షార్ప్గా తయారవ్వాలి. మునుపటిలాగా ఒకే ఫార్ములాలో వెళ్ళడం కంటే ఇతర సినిమాల్లో మెచ్చే అంశాలు మన సినిమాల్లో ఏమేమి లేవు అని ఆలోచించి ఆ విధంగా తమ లోపాలను తెలుసుకుని మంచి స్క్రిప్ట్లు సమకూర్చుకుని ధ్వంసం చేయడం కంటే స్క్రిప్ట్ని బాగా జాగ్రత్తగా తయారు చేసుకుని ఆ తర్వాత షూటింగ్ చేస్తే అప్పుడు నిర్మాతకి చాలా ఖర్చు కలిసి వస్తుంది. అట్లాగే మంచి సినిమాలు ఎక్కువగా తయారవుతాయి. తెలివితేటలతో సినిమాలు తీశారు అని చెప్పి మన వాళ్ళు మన రైట్స్ తీసుకుని ఇతరులు సినిమాలు తీసేలా ఉండాలి. కానీ మనమే వెళ్ళి ఇతర భాషల వాళ్ళ రైట్స్ తీసుకుని అలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ తయారవుతూ ఉండడం అనేది చాలా మంచి పద్ధతి కాదని నా అభిప్రాయం. ఈ విషయంలో మీ అభిప్రాయాలు కూడా తెలియజేస్తే మనం మంచి సినిమాకి దోహదం చేసిన వాళ్ళు అవుతామని నా అభిప్రాయం.